Hi, hello, welcome back to our channel. Ivalati special recipe, different kinds of dosas ni yella prepare cheyala chuddam. Andariki telisinde, but ee kolthal paatiste meek tasty and chala crispy dosas santamavutayi. Deeniki kavalsina ingredients: 2 glasses rice, 1 glass minapappu, 1 spoon menthulu, 3 spoons chenagapappu. Veetannitini neatga wash cheskoni 6 hours paatu nanabettukovali. Deento paatu 1/2 cup atukulu kuda nanabettukovali. ఈ విధంగా నానిన తర్వాత దీన్ని మిక్సీలో రుబ్బుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు పల్లీ చట్నీ కోసం ఒక పాన్ తీసుకొని అందులో 1 కప్ పల్లీలు వేస్తున్నాను. ఈ పల్లీల్ని 5 మినిట్స్ పాటు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. 4 గ్రీన్ చిల్లీస్, 1 ఆనియన్, 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. ఇందులోనే 5 డబ్బల వెల్లుల్లి వేసుకొని 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బౌల్లో తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం అదే ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని 1 స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. రెడ్ చిల్లీ వేసుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని మనము పల్లీ చట్నీ మీద వేసుకుంటే ఎంతో కమ్మటి పల్లీ చట్నీ మనకు రెడీ అయిపోతుంది. చాలా తక్కువ టైంలో చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఎప్పుడైనా ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీకు పల్లీ చట్నీ బాగా నచ్చుతుంది. ఈ విధంగా వేసుకొని మనము ఏ టిఫిన్స్లో అయినా దీన్ని మనం దీంతో పాటు తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మసాలా దోశ కోసం ఆలు కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని 1/2 స్పూన్ ఆవాలు జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న 1 ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం వేసుకోవాలి. నేను ఇక్కడ 3 పొటాటోస్ని ఆల్రెడీ కుక్కర్లో బాయిల్ చేసి పెట్టాను. ఈ విధంగా పొటాటోస్ని స్మాషర్తో స్మాష్ చేసుకొని ఇప్పుడు ఇందులో కలుపుకోవాలి. ఇప్పుడు సాల్ట్ రుచికి సరిపడా వేసుకొని 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ చాట్ మసాలా వేసుకొని 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని దోశ బ్యాటర్ని గరిటె సహాయంతో స్టవ్ మీద పాన్ మీద వేసుకొని దాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్నాక దీని చుట్టూ 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు దీని మధ్యలో ఆలు స్టఫింగ్ని వేసుకోవాలి. ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఆలు కర్రీ వేసుకొని 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే ఎంతో క్రిస్పీ దోశ మనకు రెడీ అయిపోతుంది. ఈ మసాలా దోశని మనం పల్లీ చట్నీతో, టొమాటో చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అచ్చం హోటల్లో చేసినట్టుగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీని ఈసారి మీరు ట్రై చేసి ఎంజాయ్ చేయండి. ఇప్పుడు మనము ఆనియన్ దోశ వేసుకుందాము. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని దీని చుట్టూ 1 స్పూన్ ఆయిల్ వేసుకొని పైనుంచి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీ అండ్ యమ్మీ ఆనియన్ దోశ మనకు రెడీ అయిపోతుంది. ఈ ఆనియన్ దోశని మనము టొమాటో చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనము ఎగ్ దోశ వేసుకుందాము.
ఈ విధంగా దోశ బ్యాటర్ని స్ప్రెడ్ చేసుకొని దీని చుట్టూ 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 2 ఎగ్స్ని తీసుకొని బీట్ చేసుకొని ఈ విధంగా దోశ మీద స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఈవెన్గా దోశ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా కారం, కొద్దిగా కొత్తిమీర చల్లుకొని దీని చుట్టూ ఆయిల్ వేసుకొని 5 మినిట్స్ పాటు దీన్ని హైలోనే ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో యమ్మీ అండ్ టేస్టీ ఎగ్ దోశ మనకు రెడీ అయిపోతుంది. దీన్ని మనము టొమాటో సాస్తో తింటే చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, నా రెసిపీస్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.